అన్నవరం కొండపై పవన్ కు చేదు అనుభవం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా కొండపై నుంచి పవన్ కాన్వే దిగింది. పోలీసుల అత్యుత్సాహంతో పవన్ కాన్వేని ర్యాంగ్ రూట్ లో కొండ దింపారు. అన్నవరం కొండపై వెళ్లేందుకు దిగేందుకు వేర్వేరు మార్గాలు ఉన్నాయి. అయితే కొండ దిగువన తొలి పాంచాలు దర్శనం కీలకమని భక్తుల విశ్వాసం. పవన్ తొలి పాంచాలు దర్శనం చేసుకోకుండా ఆయన కాన్వే రూట్ మళ్లించారని పోలీసుల తీరుపై జనసేన సైనికులు మండిపడుతున్నారు. అన్నవరం కొండపై పవన్ కు చేదు అనుభవం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా కొండపై నుంచి పవన్ కాన్వే దిగింది. పోలీసుల అత్యుత్సాహంతో పవన్ కాన్వేని రాంగ్ రూట్ లో కొండ దింపారు. అన్నవరం కొండపై వెళ్లేందుకు దిగేందుకు వేరువేరు మార్గాలున్నాయి. అయితే కొండ దిగువన తొలి పాంచాలు దర్శనం కీలకమని భక్తుల విశ్వాసం. పవన్ తొలి పాంచాలు దర్శనం చేసుకోకుండా ఆయన కాన్వే రూట్ మళ్లించారని పోలీసుల తీరుపై జన సైనికులు మండిపడుతున్నారు. అన్నవరం కొండపై పవన్ కు చేదు అనుభవం ఎదురైంది. నిబంధనలకు విరుద్ధంగా కొండపై నుంచి పవన్ కాన్వే దిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. సౌమ్య, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను మొట్టమొదటిగా కూడా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత వారాహి యాత్ర ప్రారంభించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఈ నెల 13వ తేదీన ఏదైతే వారాహి వాహనానికి పూజలు చేసి అన్నవరం సత్యదేవ సన్నిధించి బయలుదేరాలని భావించినప్పటికీ కూడా వారాహి వాహనానికి అన్నవరంలో ప్రవేశం లేదు, అన్నవరం కొండపైకి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి పోలీస్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ఒక్కరే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా అన్నవరం దర్శనానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్కు చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈ చేదు అనుభవాన్ని కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అన్నవరం సత్యదేవుని సన్నిధికి వెళ్లేందుకు ప్రతి భక్తుడికి కూడా కొండ మీదకి వెళ్లేందుకు ఒక మార్గం, కొండవ దిగువకు వెళ్లేందుకు ఒక మార్గం. సాధారణంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా దాదాపుగా కూడా కొండ ఎక్కే మార్గం ఒకటి, కొండ దిగే మార్గం ఒకటి. అయితే దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి సాంప్రదాయంగా ఎక్కే మార్గం ఆగ్నేయ మూలం నుంచి కొండ పైకి వెళ్తారు, భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈశాన్య మార్గం ద్వారా కిందకి దిగటం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అది హిందూ ధర్మ ప్రకారం దాన్ని ఏర్పాటు చేస్తారు. మరొక వైపు ఎక్కే మార్గం దిగే మార్గం ఒకటి అయితే కనుక వాహనాలు ఒకటికొక ఢీ కొంటాయి కనుక ఒక చట్టపరంగా కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎక్కే మార్గం వేరు వచ్చే మార్గం వేరుగా కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేస్తారు. ఆ క్రమంలోనే అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధికి సంబంధించి చూస్తే కనుక కొండపైకి వెళ్లే మార్గం ఏదైతే ఆ కొండకి ఆగ్నేయ మూలం నుంచి పైకి వెళ్లే మార్గం ఉంటుంది, అదేవిధంగా మరొక మార్గంలో కొండకి ఈశాన్య మూలం దిగటం అనేది ఒక సాంప్రదాయం.
ఇది సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అయితే పవన్ కళ్యాణ్ వాహనం మాత్రం కూడా దాదాపుగా కూడా ఏదైతే కొండపైకి వెళ్లేందుకు ఆగ్నేయ మార్గం ద్వారానే పైకి తీసుకెళ్ళడం జరిగింది. పైకి తీసుకెళ్లిన తర్వాత స్వామివారి దర్శనం అయిన తర్వాత ఈశాన్య మార్గం ద్వారా కిందకి దిగి, కిందకి దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి తొలి పాంచాలు అంటే అన్నవరం సత్యదేవైన సన్నిధిలో ఉన్నటువంటి పాదాలు మొట్టమొదటిగా వాటినే గుర్తించారని, ఆ పాదాలు ఇప్పటికీ కూడా ఎంతో విశిష్టమని చెప్పేసి ఆ రోడ్డు మార్గంలో వెళ్ళేవారు. అంటే ఇటు రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే ప్రతి వాహనం కూడా బైపాస్ మార్గం ఉన్నప్పటికీ కూడా అన్నవరం స్వామివారి సన్నిధి ముందు నుంచి వెళ్ళి ఆ తొలి పాంచాలు వద్ద ఒక కొబ్బరికాయ కొట్టి స్వామివారి దర్శనంగా భావించి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. భక్తుల యొక్క నమ్మకం కూడా ఆ తొలి పాంచాల వద్ద ఎవరైతే పూజలు చేస్తారో ఆ పూజలు చేసి కార్యక్రమం మొదలు పెడితే నిర్విఘ్నంగా విజయవంతంగా కూడా ఆ యొక్క కార్యక్రమం సాగుతుందని చెప్పి కూడా భక్తుల యొక్క విశ్వాసం. అటువంటి తొలి పాంచాలి దర్శనం పవన్ కళ్యాణ్కి కలగకుండా పోలీసులు వ్యవహరించారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆగ్నేయ మార్గం ద్వారా పైకి తీసుకెళ్ళినప్పుడు ఈశాన్య మార్గం ద్వారా కిందకి తీసుకొస్తే కనుక ఖచ్చితంగా అంటే అక్కడ వాహనం ఆపకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ స్వామివారి పాదాలు ఏదైతే తొలి పాంచాలుగా చెప్పుకున్నటువంటి పాదాలు ఉన్నాయో ఆ పాదాలను స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకునేవారు, కనీసం చూసేవారు. అటువంటిది లేకుండా ఏదైతే వెళ్ళిన మార్గం ద్వారా అంటే కొండ పైకి ఎగువకి వెళ్లేందుకు ఏదైతే మార్గం ఉంటుందో ఆ మార్గం ద్వారానే మళ్ళీ పవన్ కళ్యాణ్ దిగువ తీసుకురావడం అనేది ఇది పూర్తిగా కూడా పోలీసులు అత్యుత్సాహంతో చేసినటువంటి పనిగా ఆ జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వెళ్లేందుకు ఒక మార్గం, వచ్చేందుకు ఒక మార్గం ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్కే మళ్ళీ వెళ్ళిన మార్గం ద్వారా వెనక్కి తీసుకురావడం వెనక ఆంతర్యం ఏమిటి? అంటే పవన్ కళ్యాణ్ నిబంధనలకు విరుద్ధంగా వెనక్కి వచ్చాడని చెప్పే ప్రయత్నం చేశారా, లేదా పవన్ కళ్యాణ్ వాహనాన్ని తొలి పాంచాలి దర్శనం కాకుండా చూసేందుకు చేయడం జరిగిందా? అంటే అవకాశం ఉన్న ప్రతి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ ఇబ్బంది కలిగించేందుకే ఇట్లా చేశారని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అంశాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. తొలి పాంచాలి దర్శనం అవ్వకపోయింది అనే విషయం అయితే కనుక పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు, తనకు దర్శనం కలిగించే అంశంలో కొన్ని ఇబ్బందులు పెట్టారు అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా కత్తిపూడిలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం మీద తొలి పాంచాలి దర్శనం కలగకపోవడం అనేది ఆ పార్టీ శ్రేణులు కొంత అంటే పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి చేదు అనుభవంగా వారు భావిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ యొక్క అంశాన్ని కొంత బాహాటంగానే విమర్శలు చేసి పోలీసులు తీరు పట్ల అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే వారాహి వాహనానికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో పూజలు అందుకునే విషయంలో ప్రభుత్వం కొంత వ్యతిరేకంగానే అవలంబిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆంధ్రాకు ప్రవేశించిన తర్వాత ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి వద్ద పూజలు చేయాలని పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ కూడా ముందుగా ఇంద్రకీలాద్రి కొండ మీదకి వారాహి వాహనానికి అనుమతి ఇచ్చినటువంటి పోలీసులు చివరి నిమిషంలో కొండ మీదకి వెళ్లేందుకు అవకాశం లేదు, పైన ట్రాఫిక్ ఉందని కొండ దిగువనే పూజలు చేసుకోవాలని ఆంక్షలు విధించారు. ఈరోజు అన్నవరం సత్యదేవుని సన్నిధికి సంబంధించి కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి కొండ మీదకు అనేక వాహనాలు వెళ్తాయి, భారీ వాహనాలు వెళ్తాయి, అన్ని వాహనాలు వెళ్తాయి, కానీ వారాహి వాహనానికి అనుమతి నిరాకరించడం, చివరికి అన్నవరం గ్రామంలో కనీసం తొలి పాంచాలి వద్దన కొబ్బరికాయ కొట్టి బయలుదేరటం కూడా అనుమతి లేకుండా చేయటం అనేది ఆ పార్టీ శ్రేణులకు మింగినపడిన అంశంగానే భావిస్తున్నారు. ఏదైతే వారాహి మాత, ఏదైతే కనకదుర్గ స్వరూపంగా భావిస్తున్నటువంటి వారాహి మాత నామధేయం చేసుకుని బయలుదేరినటువంటి వారాహి వాహనానికి ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా జగన్మాత యొక్క శక్తితోటి దయోబలంతో ఖచ్చితంగా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సాగుతుందని చెప్తున్నారు. ఈరోజు పోలీసులు కొంత అత్యుత్సాహంతో లేదా స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మెప్పు పొందేందుకు పవన్ కళ్యాణ్ రాంగ్ రూట్లో తీసుకొచ్చినప్పటికీ కూడా తొలి పాంచాలి పూజలు అందుకోకుండా చేసినప్పటికీ కూడా అవేవి కూడా పవన్ కళ్యాణ్కి ఆ దైవశక్తి బలం ఉంటుంది, వీరు ఎన్ని చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ కలిసి వస్తే అంశంగానే వారందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద అన్నవరంలో పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి చేదు అనుభవంపై మాత్రం జనసేన పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సౌమ్య మురళి, మళ్ళీ అన్నవరం వెళ్లి తొలి పాంచాలి దర్శనం చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా జనసేనాని? అంటే జనసేనాని రూట్ షెడ్యూల్ అయితే కనుక దాదాపుగా ఈ నెల 24వ వరకు కూడా 11 నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా కూడా రూట్ షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి అన్నవరం వెళ్ళి తొలి పాంచాలి దర్శనం చేసుకునే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే మొట్టమొదటిగా పోలీసులు అనుమతి నిరాకరిస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్తే కనుక భక్తులు కానీ లేకపోతే ఆ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ చూసేందుకు వస్తే కనుక ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్కి అటువంటి ఆలోచన లేదు, కానీ రానున్న రోజుల్లో ఏదైనా వైజాగ్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే అన్నవరం నుంచి అటువైపు
ఉత్తరాంధ్ర వైపు మళ్ళా తిరిగి వారాహి యాత్ర వెళ్లే సమయంలో కానీ ఖచ్చితంగా కూడా అవకాశం చూసుకుని తొలిపాంచాలి వద్ద అయితే ఆయన పూజలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ అంతా సిద్ధమైంది. దాదాపుగా కూడా 300 మంది జనసేన సైనికులు కమిటీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ ముందస్తుగానే ఏర్పాటు అంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం అనేక నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున జనసేన పార్టీ శ్రేణులు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కనుక ముందుగా ఖరారైనటువంటి షెడ్యూల్ ప్రకారమే పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు. కానీ అవకాశం వచ్చినప్పుడు అంటే రెండో స్టేజ్లో అన్నవరం నుంచి అటు తుని యలమంచిలి విశాఖపట్నం వైపు వారాహి యాత్ర వెళ్లే సమయంలో ఏమాత్రం అవకాశం చిక్కినా కూడా ఆయన తొలిపాంచాలి దర్శనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తొలిపాంచాలి దర్శనం చేసుకోకపోవడం విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం కత్తిపూడి బహిరంగ సభలో ఆయన బాహాటంగానే విమర్శించారు. పోలీసులు నన్ను కావాలని రాంగ్ రూట్ పట్టించారు, ఇది ఏ విధమైనటువంటి కరెక్ట్ కాదు, ఎందుకంటే తొలిపాంచాలి దర్శనం అందుకోలేదనే భావన ఉంది కానీ పోలీసుల గురించి ఆయన మాట్లాడటం జరిగింది. లేదా అంత బహిరంగ సభలో కత్తిపూడి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడే అంశం కాదు. కానీ పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడటం జరిగింది. ఏమైనప్పటికీ కూడా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఆ స్వామివారి దర్శనం మాత్రం బాగా జరగటం పట్ల పవన్ కళ్యాణ్ వారి అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా తొలిపాంచాలి వద్ద ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి కనుక వారాహిని ముందుకు తీసుకెళ్ళుంటే కనుక మాకు ఇంకా విజయవంతంగా యాత్ర సాగేది, నిర్విఘ్నంగా యాత్ర సాగేదని ఒక భావన అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో 3వ రోజు ఈరోజు పిఠాపురంలో కొనసాగుతుంది. పిఠాపురంలో ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే మనం ఉన్నటువంటి ప్రాంతంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఒక్కొక్క వర్గంతో కూడా వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక్కొక్క వర్గాన్ని 4-5 ప్రతినిధులు పిలవడం జరిగింది. ఆ వర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ వర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అన్ని అంశాలు కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నటువంటి అంశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం మీద తొలిపాంచాలికి పూజలు అయితే కనుక ఈ పర్యటనలో చేయలేకపోయినప్పటికీ కూడా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి జరిగిన పొరపాటుని స్వామివారు ముందుంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సౌమ్య, మురళి, సామాన్య భక్తులకి కూడా తెలుసు తొలిపాంచాలి దర్శనం చేసుకోవాలి అని చెప్పి పోలీసులు ఇలా ప్రవర్తించడానికి బట్టి, అంటే రాంగ్ డైరెక్షన్ చూపించి దర్శనం చేసుకోకుండా ఇలా రాంగ్ రూట్ను మళ్లించడాన్ని, దీని వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందంటారు? అంటే సౌమ్య, ప్రధానంగా ఇక్కడ ఒక అంశం, పవన్ కళ్యాణ్ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇతర ప్రత్యర్థి రాజకీయ పార్టీలు ఏదైనప్పటికీ కూడా వారు ఏ కార్యక్రమం చేసినా వారికి ఎక్కడో చోట ఇబ్బంది పెట్టడం కానీ ఇరకాటం పెట్టడం కానీ లేదా వారికి కొంత చేదు అనుభవం కలిగే విధంగా కానీ అవకాశం ఉన్న మేరకు వైసీపీ వర్గాలు చేస్తూనే ఉన్నాయి. అంటే వైసీపీ అధిష్టానం చేస్తుందా లేదా స్థానిక నాయకస్తుందా చేస్తుందా అన్నది తెలియదు, కానీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇట్లాంటి చేదు అనుభవాలు అటు టీడీపీ అధినేతకి కానీ ఇటు పవన్ కళ్యాణ్కి కానీ ఇతర కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలకు జరిగినటువంటి అనుభవాలు మనం చూస్తున్నాను. అయితే తాజాగా పవన్ కళ్యాణ్కి జరిగినటువంటి చేదు అనుభవానికి సంబంధించి పోలీసుల యొక్క తీసుకున్నటువంటి అత్యుత్సాహమైనటువంటి నిర్ణయంగానే మనం పరిగణించాలి. ఎందుకంటే అన్నవరం దేవస్థానం చరిత్రలో ఇప్పటి వరకు కూడా సాధ్యమైనంత వరకు కాదు 100% కూడా వాహనాలు వెళ్ళేందుకు ఒక మార్గం, దిగేందుకు ఒక మార్గం. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రైట్. ఎందుకంటే వెళ్ళిన మార్గంలోనే కొండ కనుక వాహనం దిగితే కనుక వాహనానికి వెళ్ళేందుకు మాత్రమే అనువుగా ఆ ఘాట్ రోడ్డు నిర్మించారు. వచ్చేందుకు ఆ ఘాట్ రోడ్ అనువుగా ఉండదు, కానీ అటువంటి ఘాట్ రోడ్లో దిగితే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండదు. ఒకటి, ఎదురుగా వచ్చే వాహనాలను ఢీ కొట్టే అవకాశం ఉంటుంది. అయితే పోలీసులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎదురుగా వాహనాలు రాకపోయినప్పటికీ కూడా అది ఏదైతే ఆ స్లోప్ ఉంటుందో ఆ స్లోప్లో డ్రైవర్ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఆ దిగే సమయంలో సరైన బ్రేక్ లేకపోయినా ఖచ్చితంగా కూడా పవన్ వాహనానికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ దిగువ మార్గంలో వాహనాలు దిగేందుకు అవకాశమైనటువంటి మెల్లులు పెట్టుకుంటూ కూడా వాహనాలని ఆ ఘాట్ రోడ్లు నిర్మిస్తారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ వాహనాన్ని మటు రాంగ్ రూట్ పట్టించడం వెనకాల పోలీసులు అత్యుత్సాహంతో పాటుగా ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ మురళి.